అక్కడ యాంప్లిఫైర్ ఉన్నది. అక్కడ యాంప్లిఫైర్ ఉన్నది. యాంప్లిఫైర్ అంటే ఏంటి? సౌండ్ ని పెద్దదిగా చేసి వినిపిస్తుంది. ఇప్పుడు ఇంత సౌండ్ వస్తుందంటే తక్కువ ఎనర్జీ తో ఈ హాల్ అంతా కూడా వినపడుతుంది. నేను అది ఎలా తయారు చేయాలో చెప్పనా? యాంప్లిఫైర్ ని చేయటం ఎలా ఉంటుందో తెలుసా? అది నేను చెప్తాను చూడండి. యాంప్లిఫైర్ చూపిస్తాను నేను మీకు. అంటే ఉన్న సౌండ్ ని పెంచి చూపించిద్ది అది. ఈ కార్డ్ బోర్డ్ తో చేస్తా నేను. కోన్ షేప్ లో మారుస్తున్నా. ఎలా మార్చాను? ఇలా కోన్ షేప్ లో మార్చా. ఇది నిలబడాలంటే టేప్ అంటిస్తున్నా నేను. ఇంకొకటి చాలు. ఇలాగా ఈ కోన్ షేప్ ని నీట్ గా కట్ చేస్తున్నా. ఆ బెలూన్స్ అప్పుడే వదలద్దు. బెలూన్స్ తో మనం బయటికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీ చేస్తాం. మీరు యాక్టివిటీ నేర్చుకోవాలి అంటే బెలూన్ ఇక్కడే పగలు కొట్టుకోకూడదు. పగలు కొడితే ఎవరు? ఇవ్వకపోతే చూడండి. దీంట్లో పెడుతున్నాను, అదే సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఇందులో పెట్టినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? పెద్దదిగా వస్తుందా లేదా? ఇది షేప్, యాంప్లిఫైర్ షేప్ అన్నమాట. ఇది సౌండ్ యాంప్లిఫికేషన్ చేసేటటువంటి షేపు. ఇది చూడండి మళ్ళీ ఒకసారి. తక్కువ సౌండ్ వస్తుంది. ఇది సౌండ్ యాంప్లిఫికేషన్ చేస్తుంది అన్నమాట. ఇది కోన్ తయారు చేసేటటువంటిది చెప్తున్నాను నేనండి. తర్వాత మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయకపోతే అర్థం కాదు. నేను కోన్ ఒకటి తయారు చేస్తున్నాను. ఇది మీకు తెలుసు, ఇలా కోన్ తయారు చేశాను నేను. చేసిన తర్వాత ఇది ఊడిపోకుండా ఉండటానికి చిన్న సెలో టేప్ను అంటిస్తున్నాను అన్నమాట. ఇలాగా పెట్టేశా, కోన్ తయారైంది. నేను వన్ ఫీట్ ఉన్నటువంటి, 1 ఇంచ్ డయామీటర్ ఉన్నటువంటి పీవీసీ పైప్ తీసుకుంటే ఇది పెద్దదైపోయింది. వెళ్ళదు కదా లోపలికి. నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఇలా మార్క్ చేసుకున్న ఎంతవరకు బిగ్గో చూసి దాన్ని తీసి కట్ చేస్తున్నాను అన్నమాట. అంతవరకు కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది. ఇది కోన్, దీని లోపల పెట్టేసాం, వెళ్ళిపోతుంది. ఇది చూడండి నేను ఎలా పంపిస్తానో ఒకసారి. ఇది పైకి పెట్టాలన్నమాట. ఈ యాక్టివిటీ యాక్చువల్గా నేను తెచ్చాను అందరికీ చూపిద్దామని, మీ చేత చేయిద్దామని. మీ పరిస్థితి చూసి ఆపేస్తున్నా. ఇక్కడ నేను వరకే డెమో చేసి వదిలేస్తాను అన్నమాట. ఒకసారి చూడండి ఇది ఎలా వెళ్తుందో. ఇది ఏరోప్లేన్స్ వెళ్ళినా బర్డ్స్ వెళ్ళినా ఏరోడైనమిక్ షేప్ అంటాం ఇది. ప్లీజ్ సైలెన్స్. చూడండి సార్ని అబ్జర్వ్ చేయాలా. ఒకసారి చూస్తా చూడండి. ఒకసారి పైకి వదులుతున్నా అనమాట. బయట అయితే అవుట్డోర్లో చాలా దూరం వెళ్తుంది, ఇక్కడ కష్టం అన్నట్టు. ఇలాగా మనము ఇది ఎయిర్ ఫ్రిక్షన్ని తగ్గించిద్ది ఆ షేపు. ఎయిర్ ఫ్రిక్షన్ ఇప్పుడు కార్లు కానీ మనకి బర్డ్స్ ఇవన్నీ కూడా వేగంగా వెళ్ళటానికి షేప్ అనమాట. దాన్ని ఏరోడైనమిక్ షేప్ అంటారు. రాకెట్స్ కూడా వెళ్తున్నాయి, మీరు గమనించారో లేదో ఆ షేప్ తోటి. ఓకే,